అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు ప్రక్షాళన ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరు ఊహించలేరు కాకపోతే ప్రాథమికంగా చాలా నియోజకవర్గాలు మార్చేయాలి షఫ్లింగ్ చేయాలి అక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడికి షఫ్లింగ్ చేయాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారు నేను మొన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఇరవై రెండు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మారుస్తారని చెప్పాను కదా అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఒకే జిల్లాలో ఆరు సీట్లు మార్చే ఆలోచనలు ఉన్నాయి ప్రస్తుతానికి అంటే మారుస్తారు అని నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ కొన్ని మారుస్తారు కొన్ని మార్చాలని ఆ జిల్లాలో అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి నిన్న బాలినే ప్రకాశం జిల్లాలో నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ విజయసాయి రెడ్డి గారికి ఒక చిన్న పార్టీది ఆల్రెడీ మీడియాలో కూడా వచ్చింది అందరూ చూసే ఉంటారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారేమో అక్కడ ప్రోగ్రాంకి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అని విజయసాయిరెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటాను నాకు ఒంగోలులో పనులు ఉన్నాయి అన్నారంట ఎందుకు కారణం ఏమిటంటే అంతకు ముందు రోజు మార్కాపురం నియోజకవర్గంలో జరిగిన మీటింగ్లో విజయసాయిరెడ్డి గారేమో మార్కాపురం అభ్యర్థిగా ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుందు రెడ్డి గారిని అనౌన్స్ చేశారని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హెట్ అయ్యారంట అది పేపర్లో వార్త వచ్చింది అది నేను చెప్తున్నాను సో నేను దీని మీద కొంచెం డెప్త్గా వెళ్తే ఇప్పుడు నా సొంతంగా నేను తెలుసుకున్నది ఏమిటాయి అంటే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆరు నియోజకవర్గాలు మార్చాలి ఆరు కాదు ఏడు సారీ ఏడు నియోజకవర్గాలు మార్చాలి అనేది ప్లాన్ కొంతమందేమో మార్చాలని పట్టుపడుతున్నారు పార్టీ పెద్దలేమో లేదు పలాంది పలాంది మార్చాల్సిన పని లేదు అనుకుంటున్నారు అంటే ఆ జిల్లాలో ఉన్న గ్రూపుల కారణంగా ఇది జరుగుతుంది ఫస్టు కనిగిరి నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఉన్నారు ఆయన బీసీ క్యాండిడేట్ ఆయన్ను మార్చాలని ఆ జిల్లాలో ఒక వర్గం పట్టుబడుతోంది ఆ జిల్లాలో కీలక నాయకుడు వర్గం పట్టుబడుతోంది ఆయన్ను చేంజ్ చేయడానికి లేదు ఆయన బీసీ అభ్యర్థి కదా ఆయన చేంజ్ చేస్తే ఎలా మళ్ళీ ఇక్కడ అంత స్ట్రాంగ్ బీసీ క్యాండిడేట్ ఎవరూ లేరు కదా అని చెప్పి పార్టీ పెద్దలు ఆయన్ను మార్చడానికి విముఖత చూపిస్తున్నారు ఆయనకే మళ్ళీ సీటు ఇవ్వడానికి పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ జిల్లాలో ఒక వర్గము ప్లస్ ఒక నాయకుడు మాత్రం అతన్ని మార్చేయాలి కనిగిరి సీటు రెడ్డిస్కి ఇవ్వాలని పట్టుబడుతున్నారు అది హోల్డ్లో ఉంది పార్టీ విభేదాలకు కారణం అలాగే మార్కాపురం నియోజకవర్గం వచ్చేసరికి కుందు నాగార్జున రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి గారు అక్కడ యాక్టివ్ అయ్యారు ఆయనకు సీటు కావాలంటున్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున గెలిచారు చాలామంది పార్టీ మారిపోయినా ఆయన పార్టీ మారకుండా ఉన్నారు పార్టీలోనే ఫిక్స్డ్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి సీట్ ఇవ్వకుండా కుందు రెడ్డి గారికి ఇచ్చారు సో ఇప్పుడు రెడ్డి గారి మీద కొన్ని వివాదాలు ఆరోపణలు చాలా ఉన్నాయి కొంత వ్యతిరేక వర్గం బాగా తయారైంది సో వాళ్ళందరూ కూడా ఆయనకి సీట్ ఇవ్వకూడదు అని చెప్పి పట్టుపట్టి జంకే వెంకటరెడ్డి గారికి సీట్ ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ విజయసాయి రెడ్డి గారు వచ్చి రెడ్డి గారికి మళ్ళీ సీటు అని అనౌన్స్ చేయడంతో జంకే వెంకటరెడ్డి గారి వర్గం ఈరోజు అసమ్మతి వర్గం మీటింగ్ పెట్టింది సో జంకే వెంకటరెడ్డి గారికి జిల్లాలో ఒక కీలక నాయకుడు సపోర్ట్ ఉంది ఆయనకే సీటు ఇప్పించాలి అని అదొకటి ఇక ఎర్రగొండపాలెం మంత్రి సురేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో లో వైసీపీ సీటు చంద్రశేఖర్ అనే డాక్టర్ గారికి గారికిచ్చి సురేష్ గారికి ఏమో కొండపి ఇవ్వాలి అనేది పార్టీ ప్రపోజల్ దీనికి సురేష్ గారికి ఇష్టం లేదు నిజానికి నాలుగైదు రోజుల కిందట పార్టీ పెద్దలతో సురేష్ గారు మాట్లాడే సందర్భంలో సురేష్ గారు చాలా ఎమోషనల్ అయ్యారంట నాకు ఇష్టం లేదు నేను మొత్తం సెట్ చేసుకున్నాను ఎర్రగొండపాలెం నుంచే నేను పోటీ చేస్తాను ఇంతముందు సంతనోతుల పాటు చేసి అంత ముందు చేసి ఇప్పుడు ఎర్రగొండపాలెంలో ఉండి మళ్ళీ కొండ పిలితే పదే పదే మారినట్టు ఉంటుంది సో నేను ఫిక్స్డ్గా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా నన్ను స్వేచ్ఛను వండి నేను గెలుచుకొస్తాను నాకేం ఇబ్బంది లేదు అని చెప్తే పార్టీ పెద్దలు మాత్రం సశెమెరా అన్నారంట లేదు నువ్వు కొండ పెళ్లాల్సిందే అక్కడ ఎర్రగొండపాలెం మనం చంద్రశేఖర్కి ఇస్తాము అని చెప్పి చెప్పారంట సో అది ఒక క్వశ్చన్ మార్కులో ఉంది అలాగే దాన్ని అనుకుని ఉన్న దర్శి నియోజకవర్గం దర్శి ఎమ్మెల్యేగా మద్దిశెట్టు వేణుగోపాల్ గారు ఉన్నారు దర్శి సీటు బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారు దాదాపుగా తనకే కన్ఫర్మ్ అని చెప్పుకుంటున్నారు కానీ మదిశెట్టి వేణుగోపాల్ వర్గ వర్గం కూడా కాన్ఫిడెంట్గా ఉంది లేదు మాకు వచ్చేస్తుంది సీటు తిరుగులేదు అని మరోవైపు సిద్ధారాఘవరావు గారు ఇంటర్నల్గా పావులు కదుపుతున్నారు ఆయన తనకున్న బలాన్ని తనకున్న మొత్తం బలం బలగాన్ని మొత్తం ప్రయోగించి దర్శి నాకు ఇవ్వండి నేను ఖచ్చితంగా గెలుస్తా గతంలో నేను దర్శిలో చేశాను పనిచేశాను మంత్రిగా పనిచేశాను మంచి పనులు చేశాను కాబట్టి దర్శి నేను గెలుచుకొస్తా నాకు ఇవ్వండి అడుగుతున్నారు పార్టీ ఏమో సిద్ధారాఘరావు గారికి దర్శి కాదు మీరు అర్థంకి వెళ్తే ఓకే అని చెప్తుందంట సో అక్కడ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది దర్శ విషయంలో అలాగే కొండపి కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అశోక్ గారు ఉన్నారు ఒరుకుట అశోక్ గారు సో కొండ ఏమో నుంచి ఉన్న సిరే సురేష్ గారికి ఇస్తే మరి అశోక్ గారిని ఏం చేస్తారనే డౌట్ ఉండొచ్చు ఒరుకుట అశోక్ బాబు గారికి ఏమో వేమూరు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు వేమూరు ప్రస్తుతం మంత్రి మేరుగు నాగార్జున గారు ఉన్న సీటు అక్కడ మేరుగు నాగార్జున గారినేమో సంతనోతుల నూతలపాడు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు సంతనోతుల నూతలపాడులో ఉన్న సుధాకర్ బాబు గారినేమో ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ ఆయనకు వేరే కాన్స్టెన్సీ ఏదైనా ఇస్తామని చెప్పారంటే క్వశ్చన్ మార్కులో ఉంది ఇవన్నీ ఇలా ఉంటే గిద్దలూరు అన్నారాంబాబు గారు ఆర్యవైశ్య సమాజ వర్గానికి చెందిన ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలిచారు గత ఎన్నికల్లో ఆయన్ని కూడా మార్చేయాలి అని చెప్పి ఒక వర్గం పట్టుబడుతోంది ఆయన ఇన్నాళ్ళు కొంచెం చిన్నపాటి వివాదాలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఏమీ ఇబ్బంది లేకుండా సాఫీగానే చేసుకుంటున్నాడు ఆయన సో ఆయన్ను కూడా మార్చాలని ఒక వర్గం ఉంటుందో పార్టీలో ఆ విషయంలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకుంటే కనిగిరి మార్కాపురం గిద్దలూరు దర్శి ఎర్రగొండపాలెం పశ్చిమ ప్రకాశంలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కూడా వివాదాలు ఉన్నాయి అలాగే కొండపి సంతనూతలపాడు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి అలాగే అద్దంకి పర్చూరు కూడా ఏమీ సెట్ అవ్వాల పర్చూరులో ఆమంచ కృష్ణమోహన్ గారికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ఉన్నాయి మొన్న ఒక పది రోజుల కిందట కూడా మీటింగులు పెట్టుకున్నారు అద్దంకిలోనేమో సిద్ధ గారు ఓకే అంటే అక్కడ సీట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట సో అలా ప్రకాశం జిల్లా మొత్తాన్ని ఒక షఫ్లింగ్ చేయడానికి భారీ ఎత్తున మార్పులు చేయడానికి పార్టీలో కొంతమంది రెడీ అవుతుంటే కొంతమంది మాత్రం లేదు మార్పులు అవసరం లేదు కొన్ని ఒక్కటి రెండు సీట్లు మారిస్తే చాలు మిగిలిందంతా సెట్ అయిపోద్ది అని అనుకుంటున్నారు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో రాజకీయ పావులుగా ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని వాడుకుంటున్నారు మరి దీన్ని పార్టీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం చాలా కీలకంగా మారింది